హలో ఫిష్ లవర్స్, అందరికీ వెల్కమ్. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న లైక్ ఒట్టి సపోర్ట్ చేయండి. గప్పీస్ ఏ రీజన్ వల్ల చనిపోతాయి అనేది చెప్తాను. గప్పీస్ మెయిన్లీ చనిపోతున్నాయి అంటే మనకి టెంపరేచర్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు చనిపోతుంటాయి. ఇక్కడ మీరు చూసారా, టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక గప్పి అయితే చనిపోయింది. గప్పి టబ్స్లోని అండ్ ఫ్రీజర్స్లోని మనం ఈజీగానే గ్రో చేసుకోవచ్చు, ఈజీగానే పెంచుకోవచ్చు. బేబీస్ని కూడా మనం టబ్లోనే పెంచుకోవచ్చు అన్నమాట. వన్స్ గ్రూమింగ్ వచ్చిన తర్వాత మనమైతే షిఫ్ట్ చేసుకోవచ్చు ఏ ట్యాంక్స్లోకైనా. నార్మల్ అక్వేరియం ట్యాంక్స్లో కూడా మనమైతే పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చి టెంపరేచర్స్ అన్నమాట. అవుట్డోర్ టబ్స్లో టెంపరేచర్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండవు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, దానివల్ల ఎక్కువగా చనిపోతుంటాయి. టబ్స్లో పెంచే వాళ్ళు ఖచ్చితంగా 4 డేస్కి ఒకసారి వాటర్ అనేది మార్చుకోవాలన్నమాట. 50% వాటర్ చేంజ్ అనేది చాలా అవసరం. ఫుడ్స్ విషయంగా వస్తే లైవ్ ఫుడ్ అనేది కంపల్సరీ ఫీడ్ చేయాలి. అప్పుడు ఫిష్ అనేది హెల్దీగా ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్ అనేది వస్తుంది. లేదు అంటే హై ప్రోటీన్ పెలెట్స్ని అయితే ఫీడ్ చేయాలి మనకి లైవ్ ఫుడ్ లేనప్పుడు. గప్పీస్ కలరేషన్ బాగుండాలంటే మొయినా ఫీడ్ చేయండి, ఆర్ డాఫియా కూడా ఫీడ్ చేయొచ్చు. అంటే లైవ్ కల్చర్స్లో బెస్ట్ ఫీడ్స్ అయితే మీరు ఫీడ్ చేయడం వల్ల గప్పీస్ అయితే ఒక మంచి పొజిషన్కి అయితే వస్తాయి అన్నమాట. వాటి షేప్స్, కలరేషన్ అన్నీ కూడా బాగుంటాయి. వీలైనంత వరకు పెద్ద పెద్ద ట్యాంక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. లేదు మా దగ్గర చిన్న చిన్న ట్యాంక్సే ఉంటే మీరేం చేస్తారంటే తక్కువ ఫిషెస్ని చిన్న చిన్న ట్యాంక్స్లో పెట్టాలన్నమాట. 1-2 పెయిర్స్ని చిన్న ట్యాంక్లో పెట్టుకోవాలి. మరీ పెద్ద ట్యాంక్స్ పెట్టినప్పుడు మంచిగా మనకి ఎంత ప్లేస్ అయితే ఇస్తామో అంత బాగా గ్రోత్ అయితే వస్తాయి అన్నమాట. గ్రోతింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా పెద్ద ట్యాంక్స్లోనే ప్రొవైడ్ చేయండి. నేనైతే ఫుడ్స్ అయితే మంచి ఫుడ్స్ అయితే వేస్తాను, అదేవిధంగా టబ్స్లో పెట్టినప్పుడు కూడా మంచి మంచి పెద్ద టబ్స్లో, కలర్ టబ్స్లో పెడతాను. బ్లాక్ టబ్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే బ్లాక్ టబ్స్ థిక్గా ఉండవు, టెంపరేచర్స్ అనేవి ఈజీగా మారిపోతుంటాయి అన్నమాట. మనకి కలర్ టబ్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల టెంపరేచర్ అనేది లోపలికి బయటికి అయితే అవ్వదు అన్నమాట. అంటే చలి వచ్చినా ఎండ వచ్చినా ఏం వచ్చినా కొంచెం తట్టుకుంటుంది, సడన్గా వాటర్ చేంజ్ అయితే అవ్వవు అన్నమాట. ఈ బ్లాక్ టబ్స్ ఏంటంటే హీట్ వచ్చిందంటే సడన్గా ఓవర్ హీట్ అయిపోతాయి. అదొక్కటి మీరు చేంజ్ చేసుకుంటే ఫిషెస్ని మీరు సేఫ్ చేసుకోవచ్చు. డైలీ మనం వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం, ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. హ్యాండ్ ఫీడింగ్ అయితే అలవాటు చేయండి. ఇలా హ్యాండ్ ఫీడింగ్ చేసినప్పుడు మన చెయ్యి యొక్క ఏదైనా కెమికల్స్ కలిసాయా లేదా అనేది చూసుకోండి. నార్మల్గా మీరు ఏ కెమికల్స్ ఏమైనా కలిసినా సరే ఫిషెస్ అయితే చనిపోతాయి అన్నమాట. సో మీరు వాటర్ చేంజ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, చెయ్యిలు కూడా వాష్ చేసుకొని మనమైతే ఫీడ్ అయితే ఇవ్వాలన్నమాట. సోప్ వాటర్ ఏమైనా పడినా, సర్ఫ్ వాటర్ పడినా సరే ఫిషెస్ అయితే చనిపోతుంటాయి. అక్వేరియం ఫామ్ నుండి తెచ్చినా, అక్వేరియం షాప్ నుండి తెచ్చినా మీ ఫిషెస్తో ఆ ఫిషెస్ని కలపద్దు. వచ్చే ఫిషెస్కైనా డిసీజెస్ ఉండొచ్చు, మీ ఫిషెస్కైనా డిసీజెస్ ఉండొచ్చు, ఒకదానికొకటి స్ప్రెడ్ అయిపోతుంటాయి. దేని దానికి సపరేట్ ట్యాంక్స్ని మెయింటైన్ చేయండి. అప్పుడు ఏ ఫిష్ యొక్క డిసీజ్ వస్తే ఆ ఫిష్ని క్యూర్ చేయొచ్చు. మీరు అన్నింటినీ కలపడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఉన్న డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు సపరేట్గా పెట్టి పెంచడానికి ట్రై చేయండి. అప్పుడు ఒక వారం తర్వాత మీరైతే వాటిని యాడ్ చేయండి, అప్పుడు ప్రాబ్లమ్ లేదు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.